పోని వీళ్ళందరూ చనిపోయినట్టు ఫోకస్ అయినటువంటి ఈ నాయకులందరూ కూడా ఏ రోజన్నా నేచురల్ గా ఆ రోజుల్లో నేచురల్ గా చనిపోయినటువంటి వ్యక్తులు కాదు. ఒకలు నక్సలైట్లు చంపేశారని ఒకరు, తర్వాత హెలికాప్టర్ యాక్సిడెంట్ లో బాలయోగ్ గారు చనిపోయింది ఒక సందర్భం, ఎర్రనాయుడు గారేమో కార్ యాక్సిడెంట్ లో ఎర్రనాయుడు గారు చనిపోయారు, తర్వాత లాల్జాన్ బాష ఆయన కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, మొన్నటికి మొన్న హరికృష్ణ గారు 2018లో ఆయన కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో వీళ్ళందరూ కూడా సెకండ్ లీడర్షిప్ గా తెలుగుదేశం పార్టీలో తయారవుతున్నటువంటి తరుణంలో అనుమానాస్పదమైనటువంటి మృతి చెందినటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. మరి ఎవరిని అనుమానించాలి మేము? నువ్వు ఎవరిని అనుమానించాలి పవన్ కళ్యాణ్ గారు? నువ్వు అనుమానిస్తే నీ తండ్రిని, నీ దత్తతండ్రిని అనుమానించాలి. సో ఇంతమంది ఒక చరిత్ర చెప్తున్నటువంటి తరుణంలో ఒక పక్క వంగవీడి మోహన్ రంగని చంపేసినటువంటి వ్యక్తి, ముద్రగడ పద్మనాభ గారిని చంపేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి బిస్కెట్ల కోసం నువ్వు పరిగెడతా ఉన్నావే, ఆ ప్యాకేజీల కోసం తాపత్రయపడతా ఉన్నావే, దానికోసం కులాన్ని పణంగా పెడదాం అనుకుంటా ఉన్నావే, ఈరోజు ఆయన చెప్పినటువంటి ప్రతి మాట నువ్వు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావే, ఈరోజు దానికోసం రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటా ఉన్నావే, ఇవన్నీ కూడా గమనించి ప్రజలు డెఫినెట్గా, అందుకని మీకు కూడా తెలుసుంటుంది, ఎందుకంటే పబ్లిక్ పల్స్ తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేస్తాననేటువంటి మాట నీ నోటంట వచ్చేసింది. నిన్న మొన్న ఎవరు అడిగారు, ఏమండి ఉపవాసాలు చేస్తున్నాడట, ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రులు అయిపోతారా, ఉపవాసాలు చేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారా, ప్రజల తాలూకా మన్నన్లు, ప్రజల తాలూకా అభిమానం, నాయకుడిగా మా కోసం నిలబడతాడనేటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ ప్రజల్లో పెంపొందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక ఫైటర్ని ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే సోనియా గాంధీ లాంటి ఒక పవర్ఫుల్ లేడీని, లేదా అప్పట్లో కాంగ్రెస్ పార్టీని ఈ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని ఫైట్ చేద్దామని ప్రయత్నించినా సరే అడ్డంగా నిలబడి రాష్ట్ర ప్రజల కోసం పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకో. ఏదో నా సినిమాలు చూస్తున్నారు, నా డ్యాన్సులు, నా ఫైట్లు చూసి గెంతున్నారనుకుంటే చూడడానికి నేను చూడడానికి వస్తారు, రేపు ఓట్లు మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారనేటువంటిది ఆ లాజిక్ నీకు కూడా తెలుసు, మేము చెప్పాల్సినటువంటి పని లేదు. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, హ్యూమన్ క్యాపిటల్ మీద హ్యూమన్ రిసోర్సెస్ ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పబ్లిక్ని పేదవాడికి సంబంధించినటువంటి బాగోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది, పారిశ్రామిక అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, ఇవన్నీ కళ్ళు విప్పి చూస్తే కనబడతాయి మనకి.